కీలక అంశాలు ఏదైతే ప్రజల్లో గానే పార్లమెంట్ లో గానీ చెప్పరాని ఉంటాయో దానిపైన రాద్ధాసం చేసి దేశవ్యాప్తంగా కొన్ని రోజుల నుంచి అబద్దాల ప్రచారం మొదలుపెట్టారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు మరి వారి ప్రోత్సాహంతో కొంతమంది సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసిన తర్వాత కూడా ఆ రిట్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు దానిపైన మొత్తం విచారణ విన్న తర్వాత ఒక ఉత్తర్వుని జారీ చేయడం జరిగింది. దాంట్లో స్పష్టంగా ఈ యొక్క రఫేల్ ఒక ఒప్పందంలో లేక వ్యవహారంలో ఎటువంటి ఒక కమర్షియల్ ఫేవరటిజం లేదు, అన్ని సక్రమంగా జరిగినాయి అని చెప్పేసి దాంట్లో అచ్చుతప్పులు పట్టుకుని మళ్లీ రాహుల్ గాంధీ వారి నేతలందరూ కూడా దాన్ని రాద్దాసం చేస్తూ మళ్లీ ప్రజలు తప్పుదారు పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీకు గతంలో ప్రజలు బుద్ధి చెప్పారు, ఈసారి కూడా మనం అందరం కూడా ప్రజలకు వాస్తవాలు తెలపాలని చెప్పి రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలు ప్రజలకు నరేంద్ర మోదీ గారికి వారికి వారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద పోయి వాళ్ళ నేతలకు బుద్ధి వచ్చేటట్టు వారిని మేము రిక్వెస్ట్ చేసి, అయ్యా మీరు చేసింది పొరపాటు, మీరు దేశద్రోహుల కన్నా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, మిమ్మల్ని ఈ యొక్క దేశం క్షమించదు, దేశ ప్రజలు క్షమించదు, సైన్యం క్షమించదు, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నరేంద్ర మోదీ గారి మీద మీరు మాట్లాడినటువంటి ఒక అన్ పార్లమెంటరీ శబ్దాలు ఏదన్నాయో దాన్ని మీరు వెనక్కి తీసుకుని అదేవిధంగా దేశ ప్రజలకు నరేంద్ర మోదీ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇక్కడ మన అందరం కూడా ఈ గాంధీ భవన్ వైపు వెళ్లి అక్కడ ఎవరైనా నాయకులుంటే మరి వారికి విన్నతి పత్రము కాకుండా వారికి చెప్పి వారితో రాహుల్ గాంధీ గారికి ఫోన్ చేయించి రిక్వెస్ట్ చేసి మీరు మీ నేతలు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరటానికి ఈరోజు కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మనందరం చూస్తున్నాం ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు కలిసి మోదీని వారు అపకృష్టి పాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. పక్క రాష్టంలో ముఖ్యమంత్రి కావచ్చు, ఇంకా చాలా మంది ప్రజలు తిరస్కరించిన నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ అబద్దాల ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అబద్దాలన్నీ మేము సహించమో మేము ఖండిస్తామో దాన్ని ఎదిరిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది.